కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి కరోనా బూస్టర్ డోసు వేయించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన మండల కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట మండల ప్రజలు తప్పనిసరిగా కరోనా బూస్టర్ డోసు వేయించుకోవాలని తెలిపారు. కరోనా వ్యాధిని తక్కువ అంచనా వేయొద్దని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 18 నుండి 60 సంవత్సరాల వారు బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని, కరోనా 4వ దశ మొదలైంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య, ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జి ఆగేపాటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రధానంగా పత్తి అవసరమే కదా మీకు. ఒకటి కోడు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులు అంటే ఏంటి? మనం ఒక వాత లాంటి వాళ్ళం ప్రజలకు. ప్రజలకు మేలు చేయాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా చేస్తేనే మనం ఇప్పుడు ఇంతమంది మనం ఏ పళ్ళ్యా కూర్చున్నాం వచ్చే మన పరిస్థితి ఏంటి? మనకు ప్రజలే ప్రజా దేవుడు. మనం ప్రజల కోసమే మనం ఈ పనులన్నీ, ఈ మీటింగ్లు అనేది ఎందుకు, ముఖ్యమంత్రి అనేది ఎందుకు, కలెక్టర్ అనేది ఎందుకు, అందరం కూడా ప్రజల కోసమే కదా పనిచేసేది. మళ్ళీ ఆ ప్రజల కోసం పనిచేసేప్పుడు ప్రజాప్రతినిధులను మనం పరిగణించకపోతే ఇంక మన ఎందుకు మనం వేస్ట్ కదా. ఒక కోఆర్డినేషన్గా వెళ్ళాలి మనం, ఒకరినొకరు కలిసి కలిసి వెళ్ళాలి. మీరు అది ఎక్కడ సపోర్ట్ చెప్పేది కరెక్టది, వాస్తవం అది. నేను కూడా తీసుకెళ్తున్నా దానికి. కానీ నేను ప్రతి మీటింగ్లో మాత్రం చెప్తానమ్మా మీకు. ఇప్పుడు ఇది 3 మీటింగ్లో నేను వచ్చినట్టున్నా, 3 మీటింగ్లో చెప్పినా మీకు. కాబట్టి ఎందుకు మీరు ఇట్లా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకా కొన్ని కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయి ఈ మధ్యలో. మనం ఇప్పుడు ప్రజలు అనేది మనం అంతా అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారు మనందరం కూడా దేనికోసం ఉన్నాం చెప్పండి? ఒకసారి ఆలోచించారా? ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించారు? మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం దేనికోసం పనిచేస్తున్నాం? అధికారులు అయితే దేనికోసం పనిచేస్తున్నాం? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను ఎందుకు రావాల్సింది వచ్చినట్టుకి మనం మనమే ప్రశ్నించుకుందాం. ఫస్ట్ ప్రశ్నించుకున్నాక మనం ఏం చేయాలని చూడాలి. ఇప్పుడు మన అందరం కూడా జనరల్గా ఏంటి, ప్రజల కోసమే. ప్రతి ఊర్లోనూ ఎలాంటి సమస్యలు అడగదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు ఆరోగ్యపరంగా, వ్యవసాయపరంగా.